హలో అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, నేను ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చాను. ఇలా ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీలలో 99% నెరవేర్చడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో మరి ఏ ఇతర రాష్ట్రాల్లోనూ జరగలేదు, మన రాష్ట్రంలో కూడా మరి ఏ ఇతర ముఖ్యమంత్రి కూడా చెయ్యలేదు. అది నాకు పేద ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్. చంద్రబాబు నాయుడును మీరు నమ్మొద్దు. చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు వ్యతిరేకి, సంక్షేమానికి వ్యతిరేకి. ఆయనకి చెప్పుకోవడానికి వింటూ ఒక్క పథకం కూడా లేదు. ఆయన అభివృద్ధి చేయకుండా కేవలం ప్రచారాలు మాత్రమే చేసుకున్నాడు అని చెప్తుంటే గురువింద కింద సామెత గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి నలుపు ఆయన కనపడటం లేదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం వాళ్ళు అమాయకులు, వాళ్ళు పప్పులో కాలేసినట్టు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారికి తాను ఇచ్చిన హామీలలో ప్రధానమైనటువంటి హామీలు ఏవీ నెరవేర్చలేదని తెలుసు. తాను 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలు చేశాను, ఆ ఆరోపణలో ఏ ఒక్కటి కూడా సహేతుకమైన ఆధారాలతో అధికారంలో ఉండి నేను నిరూపించలేకపోయాను అని కూడా తెలుసు. కానీ ఇంత అసత్య ప్రచారాలు చేయడానికి కారణం ఏంటంటే ఆయనకి ప్రజల పైన ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే ప్రజలు గొర్రెల్లాంటి వాళ్ళు, వీళ్ళ కనుక పథకాల రూపంలో ఏదైనా కానీ డబ్బులు వాళ్ళ చేతుల్లో పెడితే ఆ డబ్బుల వైపు చూసుకుంటూ మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, అసలు హామీలన్నీ నెరవేర్చామని చెప్పినా మారు మాట్లాడకుండా మనం చెప్పింది నిజమని నమ్ముతారు. ఇలా ఎవరైనా ఒకళ్ళిద్దరు కనుక ఆలోచించి మనం హామీలు నెరవేర్చలేదని, మనం అబద్ధాలు ఆడామని ఎవరైనా చెబితే కనుక మన పార్టీ నాయకులు, మనకున్నటువంటి అధికారులు, మనకున్నటువంటి పోలీసులను వాడి వాళ్ళని నిర్బంధిస్తాం, వాళ్ళని ఇబ్బందులు పెడతాం. కాబట్టి మనం ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎదురు చెప్పేవాడు లేడు అన్నటువంటి నమ్మకమే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పత్యబద్ధాలు ప్రచార సభల్లో వాడుతున్నారా అనిపిస్తుంది. ఏదైతే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద కోట్ల అంటే లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణ చేయటం, కమ్మవాళ్ళకే డిఎస్పీల్లో ప్రమోషన్ ఇచ్చారని చెప్పడం, పింక్ డైమండ్ ఆరోపణ చేయటం, హాయిలాండ్ లో ల్యాండ్లు కొట్టేశారని చెప్పడం, అమరావతిలో లక్షల కోట్ల అవినీతి అని చెప్పడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆయన ప్రభుత్వమే పింక్ డైమండ్ అనేది ఒక అభూత కల్పన అని చెప్పడం, అలాగే కమ్మవారికే ప్రమోషన్ ఇచ్చారని చెప్పేది కూడా తప్పు, అది అబద్ధ ప్రచారం అని చెప్పడం ప్రభుత్వ పరంగా చెప్పారు అంటేనే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలు ఆడారు అనేది. అదేవిధంగా లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసి ఒక్క రూపాయి కూడా చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు సహేతుకమైన ఆధారాలతో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించలేకపోయారు అంటేనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలతో ప్రచారం చేసి 2019లో గెలిచారని చెప్పుకోవాలండి. మరి ఇక హామీల విషయంలో వస్తే కనుక 2019లో ఏదైతే ప్రజలని ఆకర్షించడానికి ప్రధానమైన హామీలు ఇచ్చారో, సిపిఎస్ రద్దు, అలాగే మెగా డిఎస్సి వేయటం, ప్రతి ఏడు జాబ్ క్యాలెండర్ ఇవ్వటం, ఉద్యోగస్తులకి ఇళ్లు నిర్మించి ఇవ్వటం, రైతులకైతే కనుక ధరల స్థిరీకరణకి ఏటా 3,000 కోట్ల రూపాయలు ఇవ్వటం, అలాగే పంట వేసే ముందే ఒక ధర చెప్పేసి ఆ ధరకి పంట ఎలా ఉన్నా కానీ, ఎంత నాశన రకంగా ఉన్నా కానీ కొనేస్తామని చెప్పటం, నీటి పారుదల ప్రాజెక్టులు మొత్తం పూర్తి చేస్తామని చెప్పటం, మహిళలకైతే కనుక మద్య నిషేధం చేసిన తర్వాతే 2024లో ఎన్నికలకు వెళతాను అని నమ్మబలకటం, 45 ఏళ్ళు నేను ప్రతి మహిళకి నేను పెన్షన్ ఇచ్చేస్తాను అని చెప్పటం, యువతకైతే కనుక నాకు ఓటేస్తే కనుక కేంద్రంలో ఎవరున్నా మెడలు ఉంచేసి ప్రత్యేక హోదా తీసుకొచ్చేస్తాను, ఇండస్ట్రీలు వచ్చేస్తాయి, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మటం, ఈ 5 ఏళ్లలో ఈ హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని 2019కి ముందు ఆయన రైతు రుణమాఫీ అని చెప్పి చేయలేకపోయాడు, ఇలా నమ్మకూడదు అని చెప్తున్నారంటే రైతు రుణమాఫీని చంద్రబాబు నాయుడు గారు 1.5 లక్షల వరకు ప్రతి రైతుకి 1.5 లక్షల మాక్సిమం రుణమాఫీ చేద్దాం అనుకుని చెప్పి 50,000, 50,000, 50,000 అని చెప్పి 3 విడతలుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ 2 విడతలు కంప్లీట్ చేసి అంటే 1 లక్ష రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసేసి మిగిలిన 50,000 బ్యాంకులు వేసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఈ రుణమాఫీ ప్రకారం వచ్చిన ఈ 1.5 లక్షల వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేసిందే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏదైతే అక్క చెల్లెలకు పసుపు కుంకుమ ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, ఈ పసుపు కుంకుమ డబ్బులు కూడా ఇప్పుడు మహిళలకు వెళ్ళకూడదు అని చెప్పి అడ్డుపడింది. ఆ తర్వాత గవర్నమెంట్కి వచ్చినా కానీ రైతులకు కానీ అక్క చెల్లెలకు కానీ పసుపు కుంకుమ ఇవ్వంది కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఏవైతే అభివృద్ధి గురించి కనుక ఆలోచిస్తే అనేక ఇండస్ట్రీలు మన రాష్ట్రానికి వచ్చినాయి. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు తిరుగుతున్నటువంటి ఉంటున్నటువంటి సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టినవే, హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు కట్టిందే, పోలవరాన్ని చాలా ఫాస్ట్ గా తీసుకెళ్లటం, అలాగే పట్టిసీమను కట్టి రైతులకి నీళ్లు ఇచ్చి ఆదుకోవటం, వేలాది కిలోమీటర్లు
సిమెంట్ రోడ్లు వేయటం, విద్యుత్ దీపాలంకరణ చేయటం, ఇవన్నీ చేసి ఇది అభివృద్ధి కాదా అని కనుక ఆలోచించుకుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మాయమాటలు చెప్పారని తెలుస్తుంది. అదేవిధంగా ఇక సంక్షేమానికే వస్తే కనుక ఆదరణ పథకం ద్వారా ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నాయో వాళ్ళు కనుక తమ పనిముట్లు కొనుక్కోవాలంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వటం, రైతులు కనుక అయితే కనుక డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు కూడా సబ్సిడీ ఇవ్వటం, అలాగే పండగతో కానుకలు పెళ్లి కానుకలు ఇవ్వటం, ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ పెట్టడం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ కాపు బ్రాహ్మణ కార్పొరేషన్లు పెట్టి ఆయా వర్గాల్లో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, యువత ఉందో వాళ్ళు వ్యాపారాలు పెట్టుకునే విధంగా లోన్లు ఇప్పించటం, తద్వారా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేయడం, విద్యార్థులకైతే విదేశీ విద్య పెట్టి విదేశాల్లో విద్య చదువుకునే అవకాశాన్ని కల్పించటం, ఇలా అనేక రకాలుగా సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు, అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆ రోజు రాయలసీమలో ప్రతి ప్రాంతానికి నీళ్లు కూడా ఇవ్వగలిగింది చంద్రబాబు నాయుడు గారు. మరి గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నీటిపారుదలని అటకెక్కించేశారు, అభివృద్ధిని అటకెక్కించేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చేయలేదు, ఒక్క కంపెనీ కూడా తీసుకురాకుండా కేవలం మాయ మాటలతోనే 2024 ఎన్నికలు కూడా గట్టెక్కాలి అని చూస్తున్నారు అనేది ఇక్కడ నా అభిప్రాయం.